ఆలయాలు కావచ్చు మసీదులు కావచ్చు చర్చిలు కావచ్చు వీటన్నిటి దగ్గర కూడా మైకులు పెడతా ఉంటారు తప్పులేదు పర్మిషన్ తీసుకుని పెట్టాలి ఆ పర్మిషన్ కొన్ని పరిమితులకు లోబడింది సుప్రీం కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలు ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ దుర్మార్గంగా తీస్తున్నాడంటే నాట్ ఓన్లీ మసీదులు చర్చిలు దేవాలయాలై కూడా దీపిస్తున్నారు పర్మిషన్ లేని వాటికి ఉన్న వాటికి పర్మిషన్ ఉన్న వాటికి నిబంధనల ప్రకారం నడపమంటున్నారు ఆ ప్రాంగణానికి పనికొచ్చే విధంగా దీంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటిది దాదాపుగా డెసిబుల్స్ సౌండ్స్ కి సంబంధించి ఒక నియమాలు ఇచ్చిని రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్యన మైకులు వాడకూడదు లెక్క ప్రకారం పగటి పూట పరిశ్రమలకు 75 డెసిబుల్స్ మించకూడదు సౌండ్ వ్యాపార ప్రదేశాల్లో మనకి షాపుల దగ్గర పెద్ద పెద్ద ఈ పెట్టుకుంటారు కదా స్టీరియోఫోనిక్ 65 డెసిబుల్స్ మించకూడదు ఇళ్ల దగ్గర 55 డెసిబుల్స్ మించకూడదు నిశ్శబ్ద ప్రదేశాల్లో 50 డెసిబుల్స్ మించకూడదు ఇది కీలకమైనటువంటి అంశం దాన్ని ఇప్పుడు అక్కడ ఆచరణలో పెడుతున్నారు ఇక్కడ ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ లేదు అన్ని మతాలకు సేమ్ పాత్రని ఇక్కడ ఇచ్చారు వాస్తవంగా శబ్ద కాలుష్యం మీదన కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టుకి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఇంతకుముందు ఎప్పుడో ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు కూడా ఇచ్చింది శబ్ద కాలుష్యం నిరోధించడానికి పాటించాల్సిన నియమాలని కేంద్ర ప్రభుత్వం 2000లో తెచ్చింది రకరకాల హైకోర్టు తీర్పుల అనంతరం 2005లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం 2000లో తెచ్చిన నియమాలు రాజ్యాంగబద్ధమైనవే రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులు వాటిని సవ్యంగా అమలు చేయాలని తీర్పు సారాంశం 2022లో మొట్టమొదటిసారిగా దీన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటిది యోగి ఆదిత్యనాథ్ అని చెప్పాలి।